వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సిలబస్లో భాగంగా మనం విద్యా దృక్పథాలు అనే టాపిక్లో ఉన్నాం. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 20 ఇవ్వడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా చూడండి. మొదటి బిట్, ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో, అట్టి విద్య మనకు కావాలి అని ప్రబోధించినటువంటి వ్యక్తి ఎవరు? తమ కాళ్లపై తాము నిలబడడానికి సహాయపడే విద్య మనకు కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి క్రింది వాటిలో ఎవరు అని చెప్పడం జరుగుతుంది. దీనికి గాంధీ, అరవిందుడు, ఠాగూర్, స్వామి వివేకానంద అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన ఆప్షన్ 4, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపొందుతుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత పెరుగుతుందో, వికసిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో, అట్టి విద్య మనకు కావాలని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఇక రెండో క్వశ్చన్ చూడండి. రాజ్యం బలహీన వర్గాలు, ప్రత్యేకించి ఎస్సీ మరియు ఎస్టీలను విద్యలో ఆర్థికంగా వృద్ధి చేయుటలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారిని సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుండి రక్షించాలి అని పేర్కొన్న రాజ్యాంగ అధికరణ ఏమిటి? రాజ్యాంగ అధికరణ గురించి అడిగాడు. వారిని సామాజికంగా అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుండి రక్షించాలి అని పేర్కొన్నటువంటి రాజ్యాంగ అధికరణ 46వ అధికరణ. ఇక్కడ 3 సరైనది. 46వ అధికరణ వారిని, బలహీన వర్గాల వారిని అన్ని రకాల దోపిడీ నుంచి రక్షించాలి అని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 46. ఇక మూడో క్వశ్చన్ చూడండి. అందరికీ విద్యపై జోమ్టీన్తో ప్రపంచ సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది. అందరికీ విద్య అనే అంశాన్ని పురస్కరించుకుని ప్రపంచ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని అడగటం జరుగుతుంది. దీనికి సరైన ఆన్సర్ 2, 1990 సంవత్సరంలో అందరికీ విద్య అనే అంశంపై ప్రపంచ సమావేశం జరిగింది. ఇక 4 చూడండి. విహారాలు, దీనికి చెందినటువంటి విద్యా సంస్థలు. విహారాలు అనేవి ఈ క్రింది వాటిలో ఏ సంస్థకి, ఏ అంశానికి చెందినటువంటి విద్యా సంస్థలుగా పనిచేశాయి? జైన మతమా, వేదమా, హిందూ మతమా, బౌద్ధ మతమా? బౌద్ధ కాలం నాటి విద్యా సంస్థలు విహారాలు. దీనికి సరైన ఆన్సర్ 4, బౌద్ధ అభ్యసనం అని ఉంది. లేదా బౌద్ధ కాలపు విద్యా విధానం, లేదా బౌద్ధ విద్యా విధానం. విహారాలు అనేవి బౌద్ధ కాలం నాటి విద్యా విధానానికి చెందినటువంటి విద్యా సంస్థలు. సరైన ఆన్సర్ బౌద్ధ అభ్యసనం. ఇక 5 క్వశ్చన్ చూడండి. మధ్యయుగం నాటి మక్తాబులు అనే విద్యా సంస్థలు ఎందుకు సంబంధించినవి? మక్తాబులు ఎవరికి సంబంధించినవి, ఏ అంశం కోసం సంబంధించినవి అని అడగటం జరుగుతుంది. ముస్లిం పిల్లలకు ఎలిమెంటరీ విద్య, అందరి కోసం ఎలిమెంటరీ విద్య, ఉన్నత స్థాయిలో మత విద్య, వృత్తి విద్య. ఇక్కడ క్లియర్గా చదువుకోండి. మధ్యయుగం నాటి మక్తాబులు అనే విద్యా సంస్థలు ఎందుకు సంబంధించినవి అంటే, దీనికి అందరి కోసం ఎలిమెంటరీ విద్య, ఎవరైనా దాంట్లో జాయిన్ కావచ్చు. ముస్లిం నాటి ముక్తాబులు అనేవి ఎలిమెంటరీ విద్యకు సంబంధించినవి. ముఖ్యంగా ముక్తాబులు అంటే ఎలిమెంటరీ విద్యను అందించేటువంటి కేంద్రాలు. కాబట్టి దీనికి సరైన ఆన్సర్గా మనం 2 ఎంచుకోవచ్చు. ఇక 6 క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని ప్రతి ప్రావిన్స్లోనూ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను స్థాపించవలను అని ప్రతిపాదించింది ఎవరు? భారతదేశంలో ప్రతి ప్రావిన్స్లోనూ, అంటే ప్రావిన్స్ అంటే అప్పుడు రాష్ట్రాలు, ప్రతి ప్రావిన్స్లోనూ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను స్థాపించవలనని ప్రతిపాదించారు ఎవరు? ఎవరు ప్రతిపాదించారు ఈ కింది వాటిలో అంటే, వుడ్స్ డిస్పాచ్. దీనికి సరైన ఆన్సర్ 2, వుడ్స్ డిస్పాచ్, 1854. ఇక 7 క్వశ్చన్ చూడండి. మన విద్యా యంత్రాంగంలో మన సెకండరీ విద్య మిక్కిలి బలహీన బంధంగా ఉన్నది, దానిని వెంటనే సంస్కరించాలి అని తెలిపినటువంటి కమిషన్ ఏది? ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ మన విద్యా యంత్రాంగం, సెకండరీ విద్యా యంత్రాంగంలో సెకండరీ విద్య మరీ బలహీనంగా ఉంది, దాన్ని సంస్కరించాలని ఎవరు చెప్పడం జరిగింది అంటే, సరైన ఆన్సర్ రాధాకృష్ణన్ యూనివర్సిటీ విద్యా కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్ అండి, రాధాకృష్ణన్ కమిషన్ సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉంది, దాన్ని సంస్కరించాలి అని తెలిపింది. ఇక 8 క్వశ్చన్ చూడండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు సంబంధించి కింది వాటిలో ఒకటి సరైనది కాదు. చూడండి, సరైనది కాదు, మనం క్వశ్చన్ పూర్తిగా చదవండి.
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 సంబంధించి క్రింది దాంట్లో ఒకటి సరైనది కాదు దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ చూడండి. మొదటి ఆప్షన్, దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణనలో తీసుకోవడం, పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణనలోకి తీసుకోవడం, మూడు, ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండుట, నాలుగు, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండటం. NCF 2005కు సంబంధించిన అంశం ఏమిటి? క్లియర్గానే తెలుస్తుంది, ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండుట అని ఉంది. ఇది సరైన అంశం కాదు. కాబట్టి NCF 2005కు సంబంధించి సరైన విషయం కానిది ఏది అని అడిగాడు. కాబట్టి ఆన్సర్ మూడు, ఆంగ్ల భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండుట అనేది ఆన్సర్గా మనం ఎన్నుకోవాలి. తొమ్మిదో క్వశ్చన్ చూడండి, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధనా మెళకువల్లో ఒకటి, క్రింది వాటిలో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది, నాలుగు ఆప్షన్స్, దాంట్లో ఏది విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడుతుంది, ఇది ఒక బోధనా మెళకువ అని అడుగుతున్నాడు. సహకార పని, జట్టు పని, ప్రశ్న మరియు సమాధానం ఇవ్వటం, మేధోమథనం. విద్యార్థుల్లో సృజనాత్మకత అని అడిగాడు. సహకార పనుల్లో సృజనాత్మకత కానీ, జట్టు పనుల్లో సృజనాత్మకత కానీ, ప్రశ్న మరియు సమాధానంలో సృజనాత్మకత కానీ ఎక్కువగా వికసించడానికి అవకాశం ఉండదు. ఈ దేంతో పోల్చుకుంటే, మేధోమథనం అనే అంశంతో పోల్చుకుంటే విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించడానికి ఎక్కువ దోహదపడే బోధనా మెళకువ ఏదంటే మేధోమథనం. కాబట్టి మిగిలినవన్నీ మేధోమథనం కంటే తక్కువ సృజనాత్మకతను పెంపొందించే బోధనా మెళకువలు. ఇక్కడ సరైన ఆన్సర్ ఏది? మేధోమథనం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి తోడ్పడే బోధనా మెళకువల్లో మేధోమథనం ఒకటి. ఇక పదో క్వశ్చన్ చూడండి, ఒక సాంఘిక ఉపవ్యవస్థగా విద్య యొక్క ముఖ్య పాత్ర ఏమిటి? సాంఘిక ఉపవ్యవస్థగా విద్య యొక్క ముఖ్య పాత్ర ఏమిటి, క్రింది వాటిలో ఏంటి అని అడుగుతున్నాడు. నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటి ఆప్షన్ చూడండి, సమాజంలోని లోపాలను ఎత్తిచూపడం, సరిచేయటం, రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం, ప్రజలు శాంతియుత జీవనాన్ని గడుపుటకు తోడ్పడటం, సమాజంలో ఆధునీకరణను ప్రవేశపెట్టడం. సాంఘిక ఉపవ్యవస్థగా అన్నాడు విద్య యొక్క ముఖ్య పాత్ర. సాంఘిక ఉపవ్యవస్థగా అంటే దీనికి సరైన ఆన్సర్ రెండు, రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం. సమాజంలో లోపాలను ఎత్తిచూపటం అనేది సరైన విషయమే అయినా, ప్రజలు శాంతియుత జీవనాన్ని గడుపుటకు తోడ్పడటం ఇది విద్యకు అంత సంబంధించినటువంటి విషయం కాదు. శాంతియుత జీవనం గడపడటం ఇదంతా పౌరశాస్త్రానికి, న్యాయం చట్టం అనే అంశానికి సంబంధించింది. సమాజంలో ఆధునీకరణ ప్రవేశపెట్టడం ఇది సైన్స్కి సంబంధించిన, పూర్తిగా సైన్స్కి సంబంధించిన విషయంగా చెప్పుకోవచ్చు. లోపాలను ఎత్తి చూపటం ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. ఒక ఉపవ్యవస్థగా విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం, ఇది సరైన ఆప్షన్. కాబట్టి పదవ క్వశ్చన్కి రెండు సరైన ఆప్షన్గా మనం ఎంచుకోవాలి. పదకొండు క్వశ్చన్ చూడండి, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది దాంట్లో ఒకటి అభిలేషణీయమైనటువంటి ఏర్పాటు. అంటే మొత్తం అంతా భారతదేశాన్ని అంతరికి ఒకే విధంగా పోల్చదగిన నాణ్యతను మనం అందించడానికి ఈ క్రింది దాంట్లో ఏది అభిలేషణీయమైనటువంటి ఏర్పాటు అని అడుగుతున్నాడు. దీనికి నాలుగు ఆప్షన్స్ చూడండి, కామన్ సిలబస్ సాధారణ విషయాలు ప్రణాళిక, రెండు సాధారణ పాఠశాల వ్యవస్థ, మూడు అన్ని రాష్ట్రాలను హిందీని ఒక పాఠశాల విషయంగా చేయటం, నాలుగు ఆంగ్ల భాషా బోధనకు ప్రాధాన్యత ఇవ్వటం. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలేషణీయమైనది అన్నాడు. కాబట్టి దీంట్లో మనకి ఏది కాదు, ఆంగ్ల భాష బోధన అనేది తీసివేద్దాం. అన్ని రాష్ట్రాలను హిందీ ఒక పాఠశాల విషయంగా, అంటే ఇది కూడా అన్ని విషయాలు దేశమంతటా పోల్చదగిన నాణ్యతా భరోసాల్లో ఇది రాని అంశం. కామన్ సిలబస్ సాధారణ విషయ ప్రణాళిక, సాధారణ పాఠశాల వ్యవస్థ, దీంట్లో ఒకటి సరైన ఆప్షన్గా మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంది. దేశం మొత్తం మీద కామన్ సిలబస్ ఉన్నట్లయితే దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఇది ఒక కామన్ సిలబస్ అనేది ఒక అభిలేషణమైన ఏర్పాటుగా మనం చెప్పుకోవచ్చు.
కామన్గా ఒక సిలబస్ను ప్రతిపాదించి ప్రతి రాష్ట్రంలోనూ ఆ సిలబస్ను కొన్ని మార్పులు చేర్పులతో అదే అనుసరిస్తే దేశంలోని వివిధ ప్రాంతాలతో పోల్చదగిన నాణ్యత మనకి లభిస్తుంది. కాబట్టి దీనికి సరైన ఆప్షన్గా కామన్ సిలబస్ను మనం ఎంచుకోవచ్చు. 12వ క్వశ్చన్, ప్రాథమిక ఉన్నత విద్యకు సంబంధించి విద్యాభివృద్ధి సూచిక మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల రూపొందించింది. ఈ సూచికలో అగ్రభాగంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి కేరళ. ఆప్షన్ వన్ కేరళ. 96% వరకు అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం. 13వ క్వశ్చన్, దూరదర్శన్ మరియు ఇగ్నో సంయుక్తంగా కలిగి ఉన్నటువంటి విద్యా ఛానల్ ఏది? దూరదర్శన్, ఇగ్నో ఈ రెండు సంబంధించినటువంటి సంయుక్త విద్యా ఛానల్. దీనికి జ్ఞాన్ దర్శన్ రెండు, ఆప్షన్ రెండు జ్ఞాన్ దర్శన్ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇగ్నో, దూరదర్శన్. మనకి పాఠశాల వ్యవస్థకు సంబంధించి మన టీవీ అనే కార్యక్రమం ఉంది. ఈ మన టీవీకి ఇగ్నోకి దూరదర్శన్కి సంబంధం లేదు. మన టీవీ అనేది ప్రత్యేకమైన ఛానల్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, దూరదర్శన్ అనేది ఒక టీవీ ఛానల్ మరియు ఇగ్నో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఈ రెండు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఛానల్ జ్ఞాన్ దర్శన్. ఇక 14వ క్వశ్చన్, తరగతి గదిలో వైదిక భేదాలు జ్ఞానము ఉపాధ్యాయునికి ఎందుకు ఉపయోగపడతాయి? తరగతి గదిలో వైదిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునికి ఎందుకు ఉపయోగపడతాయి అని అడుగుతున్నాడు. 1, విద్యార్థుల ఇంటి పనిని మూల్యాంకనం చేయుటకు. తరగతి గదిలో క్రమశిక్షణ నిర్వహించుటకు. తరగతి గదిలో ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసుకున్నటకు. బోధనాభ్యాసం కృత్యాల రూపకల్పనకు. ఇక్కడ సరైన ఆప్షన్, ఉపాధ్యాయుడికి వైదిక భేదాల జ్ఞానం ఉండటం వల్ల మనం సరైనటువంటి బోధనాభ్యాసం కృత్యాల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అంటే తక్కువ స్థాయి ప్రజ్ఞ కలిగిన వ్యక్తులకు ఒక రకమైన బోధనాభ్యాసం కృత్యాలను, అమిత ప్రజ్ఞ కలిగిన విద్యార్థులకు వేరొక రకమైనటువంటి బోధనాభ్యాసం కృత్యాలు రూపకల్పన చేయడానికి ఆ జ్ఞానం సరిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ 4, బోధనాభ్యాసం కృత్యాల రూపకల్పనకు అనేది సరైన ఆప్షన్. 15వ క్వశ్చన్ చూడండి, ఉచిత నిర్బంధ విద్యా బాలల హక్కు చట్టం 2009 9 ఈ వయో సమూహాన్ని పిల్లలుగా వర్తిస్తుంది. అంటే విద్యా హక్కు చట్టం 2000 అనుసరించి క్రింది వాటిలో ఏ వయస్సు గల వారు పిల్లలు అని అడుగుతున్నాడు. దీనికి సరైన ఆప్షన్ 6-14 సంవత్సరాలు. 2వ ఆప్షన్ సరైనది, 6-14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పిల్లలు అని ఉచిత నిర్బంధ విద్యా బాలల హక్కు చట్టం 2009 ప్రస్తావించడం జరిగింది. ఇక 16 క్వశ్చన్ చూడండి, పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యల్లో సమైక్య భాగం చేర్చాలి. పని అనుభవాన్ని సాధారణ విద్యలోనూ అలాగే వృత్తి విద్యలో కూడా సమైక్య భాగంగా చేర్చాలని ఏ కమిషన్ సిఫార్సు చేసింది కింది వాటిలో అని అడుగుతున్నాడు. దీనికి సరైన ఆప్షన్ కొఠారి కమిషన్. 1964-66 వరకు ఉన్నటువంటి కొఠారి కమిషన్ పని అనుభవాన్ని సాధారణ విద్యలోను వృత్తి విద్యలోనూ ఒక భాగంగా చేసేయాలి అని చెప్పింది. కాబట్టి సరైన ఆప్షన్ కొఠారి కమిషన్, 1964-66. 17 క్వశ్చన్ చూడండి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి? దీన్ని ఆర్ఎంఎస్ఏ అని అంటున్నారు. ఆర్ఎంఎస్ఏ దీని యొక్క లక్ష్యం ఏమిటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అందరికీ దిగువ సెకండరీ విద్య 2013 ఎగువ సెకండరీ విద్య 2017 అందించడం, ప్రాథమిక హక్కుగా అందరికీ సెకండరీ విద్య, బాలికందరికీ సెకండరీ విద్యను 2020 అందించడం, దిగువ సెకండరీ విద్యను అందరికీ 2020 అందించడం అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఆర్ఎంఎస్ఏ అనేది ప్రభుత్వ పథకం. ఇది విద్యకు సంబంధించింది. దీని ప్రధాన లక్ష్యం ఏ లక్ష్యంతో ఏర్పడిందంటే అందరికీ దిగువ సెకండరీ విద్య 2013 ఎగువ సెకండరీ విద్య 2017 పూర్తిగా అందించాలి, అంటే ఆప్షన్ 1 అందించాలి అనే లక్ష్యంతో ఆర్ఎంఎస్ఏ ఏర్పడింది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 18వ క్వశ్చన్ చూడండి, సంస్కృతికి సంబంధించి విద్య యొక్క పాత్ర ఏమిటి? సంస్కృతికి సంబంధించి కింది మాటలు విద్య పాత్ర ఏమిటి అని అడుగుతున్నాడు. వృద్ధిపరచడం, పరిరక్షించడం, ఆధునీకరణ, పరిరక్షించుట, వృద్ధిపరచుట. సంస్కృతికి సంబంధించి విద్య యొక్క పాత్ర సంస్కృతిని పరిరక్షించాలి, వృద్ధిపరచాలి. అంటే 4 సరైన ఆప్షన్, పరిరక్షించుట, వృద్ధిపరచుట. విద్య సంస్కృతికి సంబంధించి సంస్కృతిని ఏం చేయాలి అంటే సంస్కృతిని పరిరక్షించాలి, సంస్కృతిని వృద్ధిపరచాలి.
కాబట్టి నాలుగవది సరైన ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. 19వ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి కానిది ఇది. వృత్తిపరమైన అభివృద్ధి అంటున్నాడు. సమ్మిళిత కానిది అని అడుగుతున్నాడు, నెగిటివ్ సెన్స్ ఇది గుర్తుంచుకోండి. ఈ క్రింది వాటిలో ఏది కాదు ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి అని అడుగుతున్నాడు. సమ్మిళిత విద్యకు సంబంధించి కార్యశాలకు హాజరవుట, సెమినార్లకు హాజరవుట, పత్ర సమర్పణ చేయుట, ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుట, డైట్ ఎస్సీఆర్టీ వారి వృత్యంతర కార్యక్రమాలకు హాజరవుట. దీంట్లో వృత్తిపరమైన అభివృద్ధి కానిది ఏది అని అడుగుతున్నాడు. వృత్తిపరంగా ప్రతి ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలకు హాజరవ్వాలి, ఇది అభివృద్ధే. అంటే నాలుగో ఆప్షన్ అభివృద్ధే. డైట్ ఎస్సీఆర్టీ వారు ఏర్పాటు చేసినటువంటి వృత్యంతర కార్యక్రమాలకు కంపల్సరీ హాజరవ్వాలి. అలా హాజరవ్వడం ద్వారా వృత్తిపరమైన అభివృద్ధి సాధించవచ్చు. ఇక ఒకటో ఆప్షన్ చూడండి, సమ్మిళిత విద్యకు సంబంధించిన కార్యశాలకు హాజరవ్వటం. వివిధ కార్యశాలలు ఎప్పుడు ఏర్పాటు చేసినా ప్రభుత్వం వాటికి హాజరయ్యి ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి సాధించాలి. రెండో ఆప్షన్ చూడండి, సెమినార్లకు హాజరవ్వటం, పత్ర సమర్పణ చేయటం, ఇది కూడా వృత్తిపరమైన అభివృద్ధి. ఇక్కడ కానిది ఏది అని అడుగుతున్నానంటే మూడు, మన ఇక్కడ సరైన ఆప్షన్ మూడుగా మనం ఎంచుకోవచ్చు. ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగటం అనేది వృత్తిపరమైన అభివృద్ధి కాదు, కాబట్టి దీన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిది 20వ క్వశ్చన్ చూడండి, విద్యార్థులు ఈ అంశాన్ని గురించి శ్రద్ధ వహించేదే ఉత్తమ పాఠశాల. విద్యార్థుల యొక్క ఏ అంశం గురించి శ్రద్ధ వహిస్తే ఉత్తమ పాఠశాల అవుతుంది? మానసిక అభివృద్ధ, శారీరక అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి. మానసిక విద్య, శారీరక విద్య, సమగ్ర అభివృద్ధి, సాంఘిక విద్య. ఈ క్రింది వాటిలో సమగ్ర అభివృద్ధి గురించి ఏ పాఠశాల అయితే పట్టించుకుంటుందో అది ఉత్తమ పాఠశాల. అంటే ఇక్కడ ఆప్షన్ సరైనది మూడు, సమగ్ర అభివృద్ధి. విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి గురించి శ్రద్ధ వహించే పాఠశాలే ఉత్తమమైన పాఠశాల. ఇది డిఫరెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ మీద మీకు అందిస్తాను. థ్యాంక్ యూ డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.